Welcome to Pove Pora. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? దూరం నుంచి చూసి దేవకన్య అనుకున్నా. దగ్గరికి వచ్చాక అతను చికెన్ గుని అని. నేను నిన్ను దూరం నుండి చూసా, నువ్వు కనిపించలేదు కాబట్టి అక్కడ చిచ్చుబుట్టు వెలిగించా. కొన్ని అద్భుతాలు అంతే, అలాగే చూడాలి. కాలిపోయినా చాలా అందంగా ఉంటాయి. నేనేదో మాట్లాడండి. ఫస్ట్ మా తమ్ముడు చాలా పలకాలి. హాయ్, ఫోన్ చేశారా? తిన్నారా? అందరూ సూపర్ రా, సూపర్. అందరూ బాగున్నారు. అమ్మ మీరు తిన్నారా? ఏంటిది కొత్తగా? ఒకరు బాగున్నారా అని అడగడం మీకు బిస్కెట్ ఏమో, మాకు బాధ్యత. అయినా ఎంతసేపు ఎవరన్నా పెడితే బరిలా తినడం తప్ప ఇప్పుడన్నా ఎవరన్నా కనీసం తిన్నారా తింటారని ఎప్పుడన్నా అడిగావా? వాట్ ద హెల్, మాకు తెలుగు భాషలో నచ్చే ఒకే ఒక మాట, బాగున్నారా బాగున్నారా బాగున్నారా. మీరు అవతల వాళ్ళకి పెద్ద బొక్క పెడతారంటే నమ్మొచ్చు, కానీ బాగున్నారా అని అడుగుతారంటే మటుకి ఎవడు నమ్మలేడు. బాగా ఆనందం మా సంతోషంలో ఉంటది, అండ్ పక్క వాళ్ళ సంతోషంలో కూడా ఉంటది, కానీ మీకు ఆనందం పక్క వాళ్ళ ఏడుపులో ఉంటది. కవర్ చేసే అమ్మాయిలు తప్ప కేరింగ్ చేసే అమ్మాయిలు లేరు. మేము దిల్కా దడ్కన్స్. మీ కేరింగ్ ఆఫ్టర్ వాటర్ ట్యాప్ లాంటిది, ఎవరింటికి వెళ్తే వాళ్ళ దాహాన్ని తీరుస్తుంది, కానీ మన కేరింగ్ వర్షం లాంటిది, అందరి దాహాన్ని తీరుస్తుంది. దాహం తీర్చదు, మొత్తం అందరూ దహనం చేసేస్తారు మీరు. ఒక్కసారి మీరు మా కళ్ళలోకి చూసి ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, గుండెల్లో తాజ్ మహల్ కట్టి కేర్ చేస్తాం. కట్టించిన గుడిసెలో ప్లేస్ ఎవరు? మీరు గుండెల్లో తాజ్మహల్ కడతారా? మీరు ఒకప్పుడు మనుషులు ప్రేమించేవారు, వస్తువులు వాడేవారు, ఇప్పుడు మనుషులు వాడుతున్నారు, వస్తువులు ప్రేమిస్తున్నారు, అది మీరు. మీ కేరింగ్ పార్టీ జెండా లాంటిది, ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క జెండా లాగా, ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టైల్, కానీ మా కేరింగ్ జాతీయ జెండా లాంటిది, అందరికి ఒకేలా ఉంటది. మనం వీళ్ళు బాగుండాలని, చాలా ఆరోగ్యంగా ఉండాలని,
ఇంట్లో వంటలంట మానేసి మనం తింట మానేసి వ్రతాలు పూజలు పునస్కారాలు అన్ని వ్రతాలు చేస్తారు. మీరు గాయత్రి మంత్రం చెప్పు. గాయత్రి మంత్రం రాదు మళ్ళీ వ్రతాలు చేస్తారంట. కరెక్ట్ బొట్టు పెట్టుకో అమ్మాయి అయి ఉండి నువ్వు మళ్ళీ పెద్ద మాట్లాడుతున్నావు. నువ్వు బొట్టు ఫేస్ మీద కాదు మనుషులు సంస్కారం కావాలి. ఇలాంటి ఇలాంటి ఏదో కవరింగ్ చేసి నేను త్రిప్లెక్స్ బట్టలకే కాదు ఒంటికి కూడా వాడతా సంస్కారం. మీకు అవి వాడితేనే సంస్కారం వస్తుంది. సంస్కారం మా బ్లడ్ లో ఉంది. మా పేరెంట్స్ పెట్టారు. ఈ రోజు డిబేట్ రౌండ్ లో డిబేట్ కేరింగ్ గురించి. మనం కాదు స్టూడెంట్స్. నేను నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడు. ఏం మాత్రం ఆలోచన చేయకుండా. Why this color every color day? హాయ్ అక్క. హాయ్ అన్నయ్య. మైసెల్ఫ్ సంధ్య. కన్న తల్లిదండ్రులే సరిగ్గా కేర్ చేయని వీళ్ళు మనల్ని ఎలా కేర్ చేస్తారక్క? 5 నిమిషాల కోసం మనం ఫోన్ చేసి ఎలా ఉన్నావురా ఎక్కడున్నారని మనం అడుగుతాం. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడున్నావే ఎవరితో తిరుగుతున్నావే అంటారు. కేరింగ్ కి మీనింగ్ తెలియని కేర్లెస్ ఫెల్లోస్ అక్క వాళ్ళు. మా మమ్మీ డాడీ అల్ కేర్ అలాట్ అంటాడు. బయటికి వెళ్తే అందరితో మాట్లాడుతారు. వాళ్ళ మమ్మీ డాడీకి అయితే ఫోన్ అయితే చేయడు. ఓకే, నేను ఏంటంటే ఆ అమ్మాయి కరెక్ట్ గా అంటే మ్యాటర్ కన్వే చేసింది. కానీ చెప్పే స్టైల్ ప్రేమతో చెప్తున్నట్టుంది. వీళ్ళు ఎక్కడ ఉంటారక్క? ఆ ప్రేమ నీ పైన చూపిస్తున్నాను సుధీర్ బావా. బాబోయ్ మాడిపోయి మాడిపోయి బ్లాక్ అయిపోతే డ్రెస్ ఎక్కువ కాలుతుంది స్మెల్ వస్తుంది నాకు. సూపర్. అరే నువ్వు ఒకసారి పాపం పొగడొచ్చుగా నువ్వు కూడా. విష్ణు ప్రియాక సుధీర్ అన్న కేక. ఐఎమ్ సారీ నాకు నిజంగా తెలియదు. మీవి కన్నింగ్ కేరింగ్లు, మావి జెన్యూన్ కేరింగ్లు. ఏం ఎక్స్పెక్ట్ చేయము. సే సే సే, మీరు కనుక నిజమైన కేరింగ్ చూపిస్తే మాలాంటి అబ్బాయిలు గడ్డాలు పెంచుకొని మందు బట్టలు పట్టుకోనే అవసరం లేదే. మేము కనుక నిజంగా సరే ఒక్క ఛాన్స్ ఇస్తాను, లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ గా చెప్పండి. ఒసే ఒసే ఒసే, మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మేము గడ్డాలు పెంచుకొని మందు బట్టలు పట్టుకొని మైసెల్ఫ్ దివ్య. ఒరేయ్, మీ కేరింగ్ ఒక చెట్టు ఒక గొడుగు లాంటిది చేతిలో ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. అదే మా కేరింగ్ చెట్టు లాంటిది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. మీ దృష్టిలో కేరింగ్ అంటే మీ వరకే ఉపయోగపడుతుంది. అదే మా దృష్టిలో కేరింగ్ అంటే అందరికి ఉపయోగపడుతుంది. నమస్తే దిరన్న, నా పేరు ఆదిత్యనా. వసే, అబ్బాయిల కేరింగ్ ని ఆసరాగా తీసుకునే ఆడుకునే టైప్ ఏమిది? మీరే అన్న కేరింగ్ గురించి మాట్లాడేది. కేరింగ్ అంటే మాది. కేరింగ్ చెయ్యాలన్నా మేమే, కేర్ చెయ్యాలన్నా మేమే. హాయ్ అక్క. హాయ్ అన్న. అరే ఫుల్స్, కేరింగ్ అంటే 40 మెసేజ్ చేయడం కాదు. మనిషి ఎక్కడున్నా మన కోసం ఉన్నాడన్న నమ్మకం కలిగి ఉండటం. తాగి పడిపోతే మీకే ఒకరు కేరింగ్ చేయాలి. మీరు మాకేం కేరింగ్ తీసుకుంటారా? మీ బొంద చల్ ప్రతి ఒక్కరు లాస్ట్ చెల్లి చెప్తారు కదా, ఒకటి అర్థమవుతుంది మాట. అన్న, ఈ అమ్మాయిలు కేరింగ్ అంటే వాట్సాప్ లో షేరింగ్ అనుకుంటున్నా. ఈ రోజుల్లో అమ్మాయిలు కుక్కల్ని పిల్లల్ని కేర్ చేస్తారు, కానీ మనుషుల్ని కేర్ చేయడం ఎప్పుడూ మర్చిపోయారన్నా. ప్రేమించిన ప్రతివాడు అమ్మాయిని గుండెలో పెట్టుకొని చూసుకోవాలనుకుంటాడు, కానీ వీళ్ళు ఆ గుండెల మీద తన్నే చెల్లిపోతారన్నా. మన అబ్బాయిలు ఎప్పుడు ఏంటారా జీవిత సత్యాలు చెప్తారు మీరు, అందుకే మీరు. దిస్ ఇస్ హరిచందన. ఒరేయ్ ఒరేయ్, అక్క నా పేరు సంజయ్ అక్క. ఒరేయ్ ఒరేయ్, ఆ
డైలాగ్ ఒకసారి చూసుకో, పేమెంట్ అందిందా లేదా ఫస్ట్ తెలుసుకో. అదంతా ఫస్ట్ లో ఒరే, లాస్ట్ లో చెల్లి కాకుండా మధ్యలో కూడా అర్థం పెట్టి చెప్పు నువ్వు అన్న ప్లీజ్. నీకు దండం పెడతా. కంటికి రెప్పగా కాపాడే అమ్మాయిల కేరింగ్ ముందు కనీసం అమ్మ నాన్నల్ని కూడా కేర్ చేయని మీ అబ్బాయిల కేరింగ్ ఎంతరామా కాలి దుమ్మంత చల్. ఈ చెల్లె బాగుంది కదా, వీళ్ళందరూ చెలిగిళ్ళు వచ్చినట్టున్నారు, చెలిగిళ్ళు వచ్చినట్టున్నారు. ఒకసారి మీరు కేరింగ్ గురించి మాట్లాడుతుంటే విష్ణుప్రియ మీరు కేరింగ్ గురించి మాట్లాడుతుంటే విష్ణుప్రియ కోచింగ్ సెంటర్ పెట్టి యాంకరింగ్ ఎట్లా నేర్పించినట్టుంటుంది. అన్నయ్య అమ్మాయిలు ఎట్లా తెలుసా, కేరింగ్ ఎప్పుడు అబ్బాయి జోబుల డబ్బుల మీద ఏటీఎం కార్డుల మీద ఉంటుంది కానీ మన మీద మాత్రం ప్రేమ ఉండదు అన్న. ఓకే అమ్మాయిలు అందరూ కలిసి వస్తారు చెల్ అలాంటి అయిపోయింది చాలు సూపర్ అందరూ చెప్పారు డైలాగ్. నువ్వు చెప్పింది వాళ్ళు సైలెంట్ మోడ్ లో చెప్పారు నీకు. నిన్నన్నారు నేను అసలు ఏం మాట్లాడలా. నా పేరు సాయి, కవిత చెప్పాలనుకుంటున్నాను మీ ఇద్దరి గురించి. రైట్ రైట్ రైట్, ఎక్కడికో చెప్పి సెంటర్లో. ఆకాశానికి చుక్కలందం, మొహానికి నవ్వందం, ఇంటికి అమ్మందం, ఈ షోకి సుధిరానే అందం. కాదు ఇద్దరి మీద అన్నావు చెప్తాను. నీళ్లు పోసి కరిగిస్తాం ఐసుని, వేడి చేసి కరిగిస్తాం వెన్నని, మా అభిమానంతో కరిగిస్తాను నీ గుండెని, నా రక్తంతో రాస్తా నిక్తిలు కాని. అంటే ఇది ఎవరికని చెప్పొచ్చు, నీ గురించి స్పెషల్ గా రాయలేదు మాట, నీ పేరు రాలేదు, పాపం అదే జాగ్రత్త పడ్డాడు. ఓకే ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం రక్తంతో రాస్తావా? లైమ్ అదే ఎందుకంటే మా బాయ్ ఫ్రెండ్ తో కూర్చుని సిట్టింగ్ చేసినప్పుడు మధ్యలో మంద అయిపోయింది అన్న, మంద తీసుకురారా అంటే మందుతో పాటు మా అన్న మా అయ్యను కూడా తీసుకొచ్చింది అన్న. లాస్ట్ నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేయమంటే డాడీని తీసుకొచ్చి ఓపెన్ చేసిన, అందుకే అలా చేసిన. లేదన్న తాగేసి వచ్చిండు అందుకే మా అయ్యని తీసుకోవైనా. నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. అవును అప్పుడు రివెంజ్ అనేసరికి ఎలా ఉండాలి, నా రివెంజ్ గిరి పైన నా రివెంజ్ గిరి. డైలీ నా మేకప్ కిట్ లాంటి ఐటమ్స్ అన్ని దొబ్బేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. అసలు నీకు మేకప్ కిట్ ఎందుకు, అందంగా ఉన్నావు కదా మేకప్ కిట్ ఎందుకు వాడుతున్నాడు? నా మేకప్ కిట్ లో మేకప్ ఎన్ని తీసాలి గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తున్నాడు అండి, అందంగా ఉన్నావు కదమ్మా. అయ్యో ఎందుకు రాలగా, నీ బర్రె మొఖానికి అవసరం ఆనే. అక్క వాడు వెనక బెంచ్ లో కూర్చొని నాకు తెలియకుండా నా జుట్టుని బెంచ్ కి ముడేసి నించున్నా, అప్పుడు సౌరం ఊడిపోయింది, ఇజ్జత్ అంతా పోయింది అక్క. అందరూ అంతేగా, అందరూ ఇగో శవరం బ్యాచ్ మొహానికి 36 ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంకా అమ్మాయిని తెలియట్లేదు. ఎవడికన్నా మొహం మీద ముడతలు ఉంటాయి, నీ మొహమే ముడతలు ఉంటది. ఆమె 150 రూపాయలు సౌరం తెచ్చుకొని కాలేజీలో మొత్తం షో షో చేశాన, జనాలకు కూడా తెలియాలి కదా ఆమె సౌరం అని. హాయ్ అక్క. హాయ్ అన్న, నా రివెంజ్ శ్రీకాంత్.
శ్రీకాంత్, నేను పాటించుకోనా పప్పుకోనా ఎక్కడ పోయినా నా ప్లేట్ లో ఉన్న ముక్క వాడే తినేసాడు అక్క. నేను చూడాక ఎంత బక్క ఉన్నా వాడు చూడాక ఎంత పలిచిపోయిండు. ఏంట్రా తిన్నివా బతుకునివ్వా, తను బతికితే ఎంత మంది కేర్ చేస్తే తెలుసా? నా పైసలు పెట్టి నేను తింటున్నా కదా, అందుకే పీసెస్ నేను తింటున్నా అన్నమ్మ అమ్మకి ఎడుతున్నా. కలిసి నీ గిఫ్ట్ తీసుకొచ్చిన. Really following your mind blowing in go Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. Sudhir, nu na pakkanunnanta varaku neeku ilanti giftlu neeku ila manchi life undalani nenu aa devudiki korukuntune untanu. Om Namah Shivaya, Om Namah Shivaya. Tablet esko itlana maatladutunanu. ఎందుకు అనవసరంగా గెలుకుతావు, మళ్ళీ ఏదో అంటే ఫీల్ అవుతావు. నాకు దివ్య మీద రివెంజ్ అన్న, ఆమె బర్త్డే రోజు అన్న. అరే నీకు తాగుపిస్తారా, ఎంత అంటే అంత తావురా, చల్లా మస్తు తాగుపిస్తారా అన్నది. ఇంటి దగ్గరికి వెళ్తే ఆ నుంచి ఒక దగ్గర తీసుకుపోయింది అన్న, తీసుకుపోయి చలివేంద్రం దగ్గర చల్ల నీళ్ళు తాగుపించింది అన్న. అక్క ఊరికే చల్లగా కావాలి చల్లగా కావాలి అన్నాడు, అందుకే చలివేంద్రంలో చల్ల వాటర్ ఇప్పించాను. మైసెల్ఫ్ రాము, శ్రావణి మీద రివెంజ్. అయితే హోలీ రోజు పొద్దునే మా ఇంటికి వచ్చిందనా, వచ్చి అరే నా చేతులతో రంగు పూసుకోవానంటే, సరే నీకన్నా ఎక్కువేముంది రంగు పూసానంటే, రంగుల మొత్తము కారం కలిపి పూసిందనా. దేవుడా తప్పేం చేసావంటే, నువ్వు వాడి బాడీకి రాసావు కారం, వాడు ఆల్రెడీ మాడిపోయాడు, ఎప్పుడైనా అలా వస్తే కళ్ళకి రాయి. నా రివెంజ్ శ్రీని, శ్రీనిధి పైన. ఎంత లేదు కానీ ఎంత యాక్టింగ్ చేస్తా అంటే, నన్ను సిగరెట్ తాగుతుంటే సీక్రెట్గా కెమెరాలో తీసి నా పేరు ముఖేష్ యాడ్ ఉంటుంది అన్న, యాడ్లాగా ఎడిట్ చేసి మొత్తం వాట్సాప్లో షేర్ చేసేసింది అన్న. వాడేం చేశాడు అక్క తెలుసా, నేను మేకప్ వేసుకుంటూ ఉంటే నా వీడియోకి తీసి దానికి రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ మేకప్కి అని వాట్సాప్లో షేర్ చేసి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. అన్న నా రివెంజ్ సౌందర్య. కాలేజీలో ఏం చేసింది తెలుసా, నా కింద పెన్సిల్ పెట్టిందన్న, పెట్టాన నా డిక్కి పంక్చర్ అయిపోయింది అన్న. నా టైర్ పంక్చర్ చేసిండు అక్క. నీ టైర్ పంక్చర్ అయితే 10 రూపాయలు పెట్టే ఎవరి దగ్గరికి వెళ్తే టైర్ పంక్చర్ వేస్తాడు పాపాడికి. పల్లవి, నా బర్త్డే రోజు సర్ప్రైజ్ అని అందరం ఒకటి అన్నాయని చెప్పింది అన్న. మీరందరు పిల్లి రాణిలు, వాడిని ఎప్పుడు చూసినా మా అన్నయ్య గుర్తొస్తాడు, అందుకే అన్నయ్య అన్న. Now let's fight with actual things, okay? నా సైడ్ నుంచి వస్తున్న నలుగురు అమ్మాయిలు ఎవరంటే, కమ్ సభకి పెట్టేసానే అన్నేమో కరణానికి కొట్టేసానే దేమో మన సభకి పెట్టేసానే అన్నేమో కరణానికి కొట్టేసానే బొమ్మకు అంటాడు పొట్టు అప్పరా బొమ్మకు అంటాడు పొట్టు అప్పరా బొమ్మకి తాడు స్కూటర్ సుబ్బరా చుట్టాడు పొడుగోలం తన ఎరగా పడతారు. నా సైడ్ నుంచి వస్తున్న నలుగురు అబ్బాయిలు, దారి చూడు దుమ్ము దుడు మామా
ఒక్కొక్కరు ఒక రెడ్ బుల్ బాటిల్ లో ఉన్నారు. చూడు బాటిల్ లో ఉన్నారు, మా వాళ్ళు దాంట్లో ఉన్న రెడ్ బుల్ లా ఉన్నారు. ఆ రెడ్ బుల్ కే ఎనర్జీ ఇచ్చేది మా బాయ్స్. సో మరి రౌండ్ స్టార్ట్ చేయండి, మాకు మా ట్రయల్ రూమ్ మా సెటప్ కావాలి. సెటప్ అండ్ ట్రయల్ రూమ్ ప్లీజ్. ఓకే సూపర్, రివెంజ్ రౌండ్ కి వచ్చేసాము. ఇప్పుడు తెలుస్తుంది అసలు రివెంజ్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. ఈ రివెంజ్ రౌండ్ లోని మేము మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, మీకు గనక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుని మధ్యలో కూర్చోబెట్టి మనకి బర్త్డే స్పెషల్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు బర్త్డే చేసాడు, మామూలుగా ఉండకూడదు. యువర్ ఫస్ట్ క్వశ్చన్, అప్పుడప్పుడు వస్తా, అందరినీ పలకరిస్తా, నా కోసం చాలా మంది ఎదురు చూస్తారు, తీరా నేను వస్తే ఇంట్లో దాంకుంటారు. ఇందా డాన్స్ వేస్తాను కదా, మ్యూజిక్ మ్యూజిక్ ఏంటి. ఓకే మ్యూజిక్ సూపర్ మచ్చి సూపర్ ముసలి తాత మురిసిపోయే. ఓకే సెలెక్ట్ చేసుకోమా. భలే ఉన్నారా పెళ్లి కూతురు పరద వేసినట్టు. ఓకే ఇట్స్ గిఫ్టింగ్ టైం. ఎవరికి ఇద్దాం 1+1 ఆఫర్? ప్రశాంత్ అండ్ వినోద్. ప్రశాంత్ అండ్ వినోద్ ప్లీజ్ క్యాచ్ ఇట్. టూ గర్ల్ ఫ్రెండ్స్ ఈరోజు సెట్కి వచ్చారు, వాళ్ళందరూ నాతో పాటు మీరు చూసి కుల్లుకోవాలి. చూడండి నీ డూప్లికేట్. మై ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. దారి పొడుగునా ఉంటాను కానీ చెట్టును కాను, వేగాన్ని తగ్గిస్తాను కానీ బ్రేక్ను కాను, నన్ను పట్టించుకోకపోతే పడిపోతారు. ట్రాఫిక్ పోలీస్. పోలీస్ చాలా దుఃఖంతో బాధతో ఇంకోసారి రైట్ ఆన్సర్ అనుకుంటున్నావా రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నావా? రైట్ నీ కాన్ఫిడెన్స్ కి అంటే బ్రేక్ అయిపోతే అంటే వేగం తగ్గిస్తారు వాళ్ళు? తగ్గించారన్న, పెంచుతారు. నువ్వు ఇంకా కాన్ఫిడెంట్ ఉన్నారు అదే కరెక్ట్ అని? అదే కరెక్ట్ అన్న. అరే ఇప్పుడు అమ్మాయి బ్యాక్ సైడ్ బండి మీద ఉంది, అప్పుడు ఏది ఉంటే బాగుంటుంది, ఏం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నీకు? పోలీసులు అయితే రావద్దన్న. ఏం రావాలి? ఇంకో గర్ల్ ఫ్రెండ్ రావాలి.
అది కాదురా, నువ్వు అమ్మాయితో బండి మీద వెళ్తున్నావు, టక్కన బ్రేక్ వేయాలి. ఏమొస్తే బ్రేక్ వేస్తావు? స్పీడ్ బ్రేకర్. అదే ఆన్సర్. అరే అది కాదన్న. ఒరే ఇంకా నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు. నాదే కరెక్ట్ అన్న. నీ ప్రశ్నలు ఎవ్వరూ బదిలేరు. నీ చిక్కులు ఓకే, ఇట్స్ గిఫ్టింగ్ టైమ్ అండ్ ఐ యామ్ గివింగ్ యు బిల్లు. ఎవరికి ఇద్దాం? ఓకే క్యాచ్. ఓకే ఎవరున్నారంటే నా నోట్తో నేను చెప్పలేను, సర్ప్రైజ్ మీరే చూడండి. ఓకే మై నెక్స్ట్ క్వశ్చన్. పొద్దునే నా కోసం వెతుకుతావు కాఫీ కప్పుని కాను, పళ్ళున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాను టూత్ బ్రష్ ని కాను, నన్ను ఒక్కసారి బయటికి గెంటేస్తే మళ్ళీ లోపలికి రాను. ది స్మార్ట్ గర్ల్ పిల్లి కళ్ళ పాప చెప్పమా. వేపాపుల్లా వేపాపుల్లా. ఓ వేపాపుల్ల. దట్స్ బ్రిలియంట్. yes. పొద్దున లెగంగానే వేప పుల్ల కోసం ఎత్తుకుతావా? ఏది నీ పళ్ళు చూపివే, అందుకే అది ఎల్లోగుండే బ్రష్ తో తోకో. వెళ్ళాలని లేకుండా దూరంగా వెళుతున్నా. నీ చుర 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 చూపులే పంచ, సల 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 ఉప్పురే పంచ, నర నరమున నెత్తురే పంచ, అణు అణువున సత్తువే పంచ, అతి తరుణని వేగమే పంచ, అతరుని పెను ధైర్యమే పంచ, పెద్ద పంచున మౌనమే పంచ, పద్నాలుగు ఆలోచనే పంచ. చీకటిలో చీకటిగా ముసిన ముసుగా నిప్పుల బంతి పదమే ఉత్తముగా toothpaste. yes, it's gifting time. నేను చెప్పను, చూస్తా మీకే అర్థమైపోయింది డూప్లికేట్ అని. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఓకే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్, జాగ్రత్తగా వినండి. గుండ్రంగా ఉంటాను కానీ భూమిని కాను, పగిలిపోయినా పనికి వస్తాను కానీ కొబ్బరికాయని కాను. కొట్టు కొట్టు కొట్టే కొట్టే రైట్ రంగ తర్వాత చూద్దాం. కొట్టు గ్లోబ్. గుండ్రంగా ఉంటాను కానీ భూమిని కాను, పగిలిపోయినా పనికి వస్తాం. గ్లోబ్ పగిలిపోతే పనికి వస్తుంది మనకి, అంటే మళ్ళీ ముక్కలు ముక్కలు పెట్టుకుని చూడొచ్చు కదా. ముక్కలు పెట్టుకుని అదికించుకుని దాంట్లో ఎదుగుతావా అన్ని? ఓకే రైట్ ఆన్సర్ కాదు, మ్యూజిక్ వల్ల తెలుస్తుందా? మ్యూజిక్ యువర్ ఫ్యూచర్ డిపెండ్స్. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక, శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక, సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. సెలవడిగి రైట్ ఆన్సర్ ఇట్స్ ఎగ్. ఎవరికి వెళ్ళరా? ఆవిడకే దందా. మీ కజిన్ ఎవరు వచ్చారు కలుస్తారంట? హే హే హే.
ఆ సైడ్ నుంచి ఈ రౌండ్ ఆడడానికి రాబోతున్న టీమ్ డ్రైవర్ అంటే ఆల్మోస్ట్ నువ్వు ఇక్కడ ఎగురుతుంటే పూల్ లో వాటర్ పైకి వస్తున్నాయి. ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను అమ్మడో లెట్స్ డు కుమ్ముడో పాపం ఇలా వేయాలని తెలియక చిరంజీవి గారు చాలా భయసారు రా. లెట్స్ స్టార్ట్ ఎ ఫైనల్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. యాజ్ యు ఆర్ ఇన్ లీడింగ్, ఐ విల్ ఆస్క్ ద ఫస్ట్ క్వశ్చన్. Yes, ask. మా తెలుగు తల్లికి మల్లెపూవు దండ గేయ రచయిత ఎవరు? గుడిజాడ అప్పారావు. ఓ మై గాడ్, ఏదో ఒకసారి ఆ పాట పాడు. మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, మా కన్న తల్లికి మంగళహారతము మంగళహారతము. మంగళహారతులు మంగళహారతులు, కడుపులో బంగారము బంగారము. నీ బొందరా నీ బొంద, కడుపులో బంగారం కాదురా, కడుపులో బంగారు, కడుపులో బంగారులు మా కన్న తల్లికి. నీకు దండం పెడతారు రాపదే రాదని చెప్పరా. వస్తాను. పంజగుట్లో వాగిందా, పంజగుట్లో వాగిందా? What he told is absolutely wrong answer, and the right answer is Shankaram Badi Sundarachari. By the way, it's points time. Hello, Janaka. Mama, mama, mama. Hello, Janaka. Double the marker, boys score plus girls score into two. ఇద్దరు నూతులోకి. 1:2. వావ్, సూపర్ పాయింట్స్, అమేజింగ్, కంగ్రాట్స్. ఇద్దరు నూతులోకి తోసేయండి అమ్మా. కమ్ గర్ల్స్. ఏంట్రా ఏదో ఆర్టీసీ బస్సులో ప్లేస్ కోసం కొట్టుకున్నట్టు పరిగెడుతున్నా రెట్టించాడు. ఇదిగో ఇందాడి నుంచి సుడి బేబీ సుడి బేబీ అని ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే నిన్ను నేను తోసేస్తా. యువర్ ఫస్ట్ క్వశ్చన్, హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు? తలకు పెట్టుకునే రక్షణ కవచం. అబ్బా అబ్బా. గ్లౌజ్ ని ఏమంటారు? చేతి పెట్టి రక్షణ కవచం. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పరా రైట్ ఆన్సర్ చెప్పు. హెల్మెటే అంటారు, హెల్మెటే అంటారు. తెలుగులో ఏమంటారు హెల్మెట్? తెలుగులో తెలుగు హెల్మెట్ అంటారు, తెలుగు హెల్మెట్ అంటారు. హిందీలో హిందీ హెల్మెట్, మరాఠీలో మరాఠీ హెల్మెట్ అంటారా? తెలుగులోని హెల్మెట్ ని శిరస్థానము అంటారు. శిరస్థానము అంటారు. ఓకే, ఇట్స్ పాయింట్ టైమ్. ఓవర్ ఎక్స్చేంజ్ ప్లస్ వన్ ఛాన్స్, ఉన్నాయి రెండు పాయింట్లు, మైస్ ఉన్నా. అదేంటి, నేను కస్టమర్ తెచ్చుకుని టూ కూడా తీసేసుకుంటావా? నువ్వేం కష్టపడలేదమ్మా, వాళ్ళు కష్టపడ్డారు. అది ఇంకా షోకి రేటింగ్ కొన్ని ఇవాళ వస్తున్నారట్లేదు. మీ స్కోర్ ఇప్పుడు 0, మీ స్కోర్ మొత్తం ఆపోజిట్ టీం. ఇప్పుడు ఇద్దరికి 0నా? Yes, we are on the same boat. ఏం కాదక్క, మనకు లేకున్నా సరే వాళ్ళు ఉన్నాయి పోయినాయి ఇక, అది చాలు మనకు. అమ్మాయి లక్షణమే అది, మనం బాగుపడినా పర్లేదు, పక్కన మాత్రం బాగుపడకూడదు. అబ్సల్యూట్లీయా అబ్సల్యూట్లీయా.
నెక్స్ట్ క్వశ్చన్, రామదాసు అసలు పేరేంటి? శ్రీ రామదాసు. శ్రీ రామదాసు. ఇంకో ఛాన్స్ ఇస్తా చెప్పు. నాగార్జున. నాగార్జున. వెదవా దున్నపోత, వెదవన్నాడు వెదవా. సీతారామ స్వామి మీ ఓరక్షన్ అయిపోతే ఆ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కంచర్ల గోపన్న గారు. ఓకే, ఇట్స్ పాయింట్స్ టైం. తగ్గించుకోండి. సగం సొన్నా, సగం సొన్నా. అమ్మో అమ్మో, అంటే మనం మళ్ళీ మన ఫుల్ జీరోకి వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. వన్ కి ఎవరు గెలుస్తారు అయితే? ఓ కాలమా ఇది నీ జాలమా. సే, నీ నోరేంటో గానీ నువ్వు ఐరన్ లెగ్ లో దాపరించావు. ఇద్దరు పాయింట్లు పోతున్నాయి, ఎవరికి రావట్లేదు. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్, మీ అక్క అత్త కొడుకు కూతురి కొడుకు నీకు ఏమవుతాడు? మీ అక్క అత్త కొడుకు కూతురి కొడుకు నీకు ఏమవుతాడు? బావా అయితే తెలుసు నీకు, మిగతా వర్షలు ఏమైనా తెలిస్తే ప్లీజ్. అల్లుడు. వావ్. మీ అక్క అత్త కొడుకు బావా కూతురు? కూతురు. కొడుకు? కొడుకు. కొడుకు అవుతాడు. ఇంత ఆలోచించా, ఎంత చెప్పినా చెప్పరా. ఏమవుతాడు? మన్మధుడు. మన్మధుడు. మనవుడనే రిలేషన్ చూసా, ఈ మన్మధుడు రిలేషన్ ఏంట్రా? కొడుకు అల్లుడు ఈ రెండు రాంగ్ ఆన్సర్స్. అమ్మా, రైట్ ఆన్సర్ ఇస్ మనవడు. ఓకే, ఇట్స్ యువర్ పాయింట్స్ టైం. ఇప్పుడే నువ్వైనా కొన్ని పాయింట్లు తెచ్చుకో. హాఫ్ సున్నా అంట, హాఫ్ సున్నా, హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా. ఎవడరా రాస్తున్నాడు ఇవన్నీ? 0+1 ఛాన్స్ ఆపోజిట్ టీమ్ కి. దా, నువ్వు వచ్చి స్కోర్ ఎక్స్చేంజ్ ది. నా సున్నా నువ్వు తీసుకో, నీ హాఫ్ సున్నా నాకు ఇద్దు గానీ. గాడ్ గాడ్ ప్లీజ్ గాడ్, మినిమం 100. ఓకే, 60. ఏమైంది? 666 మీకు, 600 ఆపోజిట్ టీమ్ కి. ఓకే, థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. ఏం భయపడదు, ఊరికి వచ్చిన ఉండలే ఉంటాయి, లేదంటే పోతాం మళ్ళీ మీకే వస్తాయి, డోంట్ వరీ. యువర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, మిథున రాశిని ఇంగ్లీష్ లో ఏమంటారు? మిథున రాశిరా? యాక్టింగ్ చేద్దరా. మిథున రాశిని ఏమంటారు? ఈ దీని మీద ఒక ఛానల్ ఉంది, ఈటీవీ ఛానల్. ఈటీవీ ఛానల్. ఛాన్సెస్ అండి, హిస్ నాట్ ఎట్ ఆల్ స్మార్ట్. మిథున రాశిని ఇంగ్లీష్ లో జెమినాయ్ అంటారు. ఆ మరి అన్ని ఛానల్ పెట్టి పేరు చెప్పేదాకా అరా ఊరుకుంటది ఏంటి? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. ఆ స్కోర్ మొత్తం ఆపోజిట్ టీమ్. నే అడుగెడితే
పంచగుట్ట సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరేంటి? సుధీర్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. సినిమా ఎందుకు చూస్తారు? ఇది ఒక ఫన్నీ క్వశ్చన్. రొమాన్స్ కోసం. రొమాన్స్ కోసం. సినిమా ఎందుకు చూస్తారు? టికెట్ కొనడానికి. టికెట్ కొనడానికి. సారీ, టికెట్ కొన్నాం కాబట్టి. టికెట్ కొనడానికి ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ చేస్తారు కాబట్టి. మీ ఆపోజిట్ టీమ్ స్కోర్ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. టీమ్ లీడర్ స్కోర్ మళ్ళీ మొదటి. అమ్మ మిషన్ ఎవడరా రాసింది అన్ని? కేరింగ్ చేసేది ఆ దేవుడు అని ఇప్పుడు అర్థమైంది మనకి. ఐ లవ్ యూ గాడ్. చిచ్చి, నువ్వు గెలిచా నేను ఆనందపడండి. నేను ఓడిపోయినని చెప్పి నువ్వు గాడ్ ఐ లవ్ యూ అంటున్నావు. ఇదే దొంగ కేరింగ్ అంటే. ఇవాళ ఎపిసోడ్ లోని 1600 పాయింట్లు దేవుడికి ఇచ్చా నేను హ్యాపీగా ఉండాలని. నేను 66 ఇచ్చా. సో ఈ ఎపిసోడ్ విన్నర్స్ నేను కాదు, విష్ణు కాదు. ఈ ఎపిసోడ్ విన్నర్స్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన మా స్టూడెంట్స్. సో ఈ వీక్ పోవే పోరా చూసి మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వీక్ విల్ మీట్ ఆన్ ద సేమ్ టైం ఆన్ యువర్ ఫేవరెట్ షో పోవే. Take care, I love you.